చాలామంది ఆశ్చర్యపోయారండి, 74 ఏళ్ళ వయస్సు అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటికల్గా, దానికి మించి 14 ఇయర్స్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన బాగా రాష్ట్రాన్ని హ్యాండిల్ చేసిన పరిస్థితి, అటు ఉమ్మడి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనూ, ఆ విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే చాలా అంటే చాలా యువకుడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 11 రోజులు సీఎంఓ కలెక్టరేట్లో పెట్టేసుకుని అని బురదలో జనాలతో ఉంటూ ఉంటే, అంటే నా చాలామందికి అనిపించింది అంటే విమర్శలకే పరిమితం అవుతారా, జనాలకు ఏం చేయరా అని చెప్పి. నాకు తెలిసి అంటే నా మీడియాగా మాకున్న సోర్స్ ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ అధిష్టానం కానీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఏమి ఇవ్వాల, ఏ రకంగా కూడాను అదుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ప్రకటించారంట, మరి అది ఎప్పుడు ఇస్తారో ఎవరికి ఇస్తారో అనేది కూడా చెప్పట్లేదు. ఏమైనప్పటికీ 74 సంవత్సరాల్లో ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మొత్తం సభ్య సమాజం, రాష్ట్రం కాదు దేశం అంతా చూసింది. ఎందుకంటే చేతుల్లో డబ్బులు లేవు, ఆయన ఉన్నట్టు ఆలోచన ఉంటే చాలు ఏదైనా సాధించగలం. ఆయన ఆయన అన్న మాటలో స్టార్టింగ్లో నిజమని మేము చూస్తుంటే ఇది అన్నీ నీరు చేరిపోయింది, ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ పోయినాయి, మొత్తం పాములు తేళ్లు జెర్రులు అన్నీ వచ్చేసినాయి, ఇది ఎప్పటికి అవుతుందా అని అనుకున్నాం. అసలు ఎవరన్నా ఊహించారంటే రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్లు అన్నీ తీసుకుని వచ్చి క్లీనింగ్ సెక్షన్ పెడతారని, పెట్టగలరని, అది దాని ద్వారా క్లీనింగ్ చేస్తారని. అలాగే మొత్తం రాష్ట్రంలో ఉన్న తెలివైన లేకపోతే అధికారులు అందరినీ కూడా, ఇటు ఐఏఎస్ అధికారులని, ఎంఆర్ఓల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి పెట్టారు. అలాగే మంత్రులందరికీ ఆదేశాలు ఇచ్చి జనాల్లో ఉండమన్నారు. అలాగే ఎమ్మెల్యేలందరినీ ఈ ఒక్క ఇన్సిడెంట్ జరిగిన వెరీ నెక్స్ట్ సెకండ్ నుంచి ఆహార పొట్లాలు కానీ, అయితే పాలు ప్యాకెట్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ నిరంతరం అందుతూనే ఉన్నాయి. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే, మేము అందుతుంది అనుకున్నది మించి అందేసిందండి మాకు, మేము చాలా హ్యాపీ. ఆయనకు ఓటేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అని కొంతమంది చెప్తే, ఓటేయకపోవటం వల్ల ఎంత తప్పు చేసామని భావిస్తున్నామని చాలామంది చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆ కోట్ల మహారాజు వచ్చాడు, ఆయన 1 కోటి ఎవరికి ఇస్తాడో తెలియదు, 1 కోటి రూపాయలు ప్రకటించారు. అదే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, సుమారు 10 కోట్లు ఆయన ఫ్యామిలీ నుంచి, ఆయన వ్యక్తిగతంగా ఇచ్చింది 6 ఇయర్ మొత్తం, 10 ఇయర్ ఆయన ఈ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వటం అనేది, ఈ అసలు ఈ 10 రోజుల్లో ఎంత స్పీడ్గా విజయవాడ తేరుకుంటుందని ఎవరు అనుకోలేదు. అసలు ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన సింగిల్ హ్యాండ్తో విజయవాడని అప్పుడు హుద్హుద్ తుఫాన్, విశాఖపట్నం ఎలా చేశారు, అంతకు మించి ఈరోజు విజయవాడ ప్రజలను ఆదుకోవడం జరిగింది. విజయవాడ ప్రజలు పూర్తిగా ఊపిరి పీల్చుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు. అవును, పరిస్థితి అయితే మొత్తం కంట్రోల్, సాధారణ స్థితికి వచ్చేసిన పరిస్థితి.